మీకు జబర్దస్త్లో ఎంత ఇచ్చేవాళ్ళండి? నాకు మంత్లీ శాలరీ ఎపిసోడ్ వైజ్ కాదు, ఎపిసోడ్ వైజ్ కాదు. మంత్లీ శాలరీ తీసుకుంటూ మంత్లీ తీసుకున్నప్పుడు అన్ని వర్క్లు చేయాలండి. ఎక్కడైనా సరే ఇన్ని షోలు చేసిన నేను జబర్దస్త్ చేసేవాడిని, క్యాష్ చేసేవాడిని. అదే టైం కాదా ఇవన్నీ ఒకేసారి? ఒకేసారి అన్నీ ఒకేసారి చేస్తుంటాను. ఇదో 3 రోజులు షూటింగ్, అదో 3 రోజులు, అదే మంత్లో, అదే మంత్లోనే. ఇప్పుడు అందరికీ ఓన్లీ ఆర్టిస్టులకి వీళ్ళకి ఎపిసోడ్ వైజ్ తప్పితేండి, టెక్నీషియన్స్ అందరూ మంత్లీ శాలరీ, డైలీ వేజెస్ ఇంతే ఉంటాయండి. మీకు అందులో ఇద్దరు ఉన్నారు కదా, ఫస్ట్ మీరున్నప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారా అండి? నేనే స్టార్ట్ చేసాను. మీరే స్టార్ట్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా? ఓకే ఓకే. అందులో ఇద్దరు ఉంటారు కదా యాంకర్స్, రష్మి అనసూయ, ఒకదానికి ఆవిడ ఒకదానికి ఈవిడ. ఇప్పుడే పెట్టారండి, అంతకు ఫస్ట్లోనే జబర్దస్త్కి అనసూయ చేసిందండి. అవును, ఫస్ట్ మా ఇన్ని ఎపిసోడ్లు అన్నీ మనం పెట్టుకున్నాం. అన్ని ఎపిసోడ్లు అయిపోయాక ఆ అమ్మాయి వెళ్ళిపోయాక రేష్మిని తీసుకొచ్చాను. రేష్మిని తీసుకొచ్చి రేష్మి చేస్తున్నప్పుడు, తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తున్నప్పుడు కూడా ఏమైనా పెడదామంటే రేష్మి బాగానే ఉంది కదండి, అమ్మాయినే పెట్టి చేసేద్దామని చెప్పి రేష్మియే చేసేది. ఓకే, వాళ్ళిద్దరిలో ఎవరిది మీకు నచ్చుతుంది యాంకరింగ్ బాగా? ఇద్దరు బాగా చేస్తారండి, ఇద్దరిదే రేటింగ్ వస్తుందండి. ఒకళ్ళదే ఒకలాగా, ఒకళ్ళదే ఒకలాగా ఉన్నది. ఒక ఎపిసోడ్ వీళ్ళు రావచ్చు, ఒక ఎపిసోడ్ వీళ్ళు రావచ్చు. నేను రేటింగ్స్ గురించి అడగట్లా, మీకు నచ్చిన ఇద్దరిలో ఎవరి యాంకరింగ్ మీకు నచ్చుతుంది? ఈ అమ్మాయి అయితే, అనసూయ అయితే తెలుగు అమ్మాయి అండి. ఓకే. ఈ రేష్మి ఒరిస్సా అమ్మాయి. ఈ అమ్మాయికి తెలుగు కొంచెం వచ్చి రానట్టు ఉంటుంది, అదే ఆంధ్ర జనానికి బాగా నచ్చింది. అలాగా లైక్ చేసుకుంటూ వచ్చారండి అంతే. కానీ అప్పట్లో పేమెంట్స్ విషయంలో ఏదో ప్రాబ్లం అయ్యి అనసూయ మానేశారు అని చెప్పుకున్నారు? పేమెంట్ విషయంలో కాదు, అవన్నీ కొన్ని ఛానల్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారని ఇంటర్వ్యూలో, పేమెంట్ విషయంలో కాదు. కాదు, మామూలుగానే మాట్లాడింది, ఎంత మాట్లాడము అంత ఇచ్చేస్తుంటామండి, ఆ ప్రాబ్లం లేదండి మళ్ళీ మనల్ని. ప్రొడక్షన్ మేనేజర్స్ అంటే డైరెక్ట్గా స్టార్ట్ అయినప్పటి నుంచి మేనేజర్ ఎండింగ్ వరకు కూడా అన్నీ కంపల్సరీగా. పొద్దున్న నేను 3:30 లేస్తానండి, షూటింగ్ ఉంటే, జబర్దస్త్ ఉంటే, ఏది ఉన్నా, ఏ షూట్ ఉన్నా 3:30 లేచి స్నానం చేసి రెడీ అయినప్పటికీ 4:30 అవుతుందండి. 4:30 అందరికీ ఇంకా ఫోన్లు కొడతానండి. 4:30 ఫోన్లు కొట్టి తర్వాత నేను స్టూడియోకి వచ్చినప్పుడు 5:15 అవుతుందండి. అక్కడ సెట్ కుర్రాళ్ళు లేపి ముందు సెట్ అంతా క్లీన్ చేపించి అన్నీ రెడీ చేసినప్పటికీ ఇంకా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కి అందరికీ ఫోన్ చేసి వచ్చినప్పటికి ఇది అవుతుంది. ఎపిసోడ్లు రోజుకి 3 ఎపిసోడ్లు చేసేవాళ్ళు ఉన్నప్పుడు తెల్లారి 3:30-4 అయిపోయేదండి. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసేవాళ్ళు అండి? 7-8కి స్టార్ట్ చేసేవాళ్ళు, 8-9కి స్టార్ట్ అయ్యేదండి. మార్నింగ్ 3-4 అప్పుడు మాకు ఇప్పుడు ఇదే తక్కువ. అదుర్స్ అయితే షెడ్యూల్ అయితే ఇది ఒకరోజే చేస్తాం జబర్దస్త్. అదుర్స్ అయితే డబుల్ లాంగ్వేజ్ చేసేవాళ్ళం, తెలుగు కన్నడ. రోజుకి అవి 2 ఎపిసోడ్లు చేసేవాళ్ళం. 2 ఎపిసోడ్లు అంటే ఇక్కడ 2, అక్కడ 2 వస్తాయి, 4 అవుతాయి మొత్తం, 4 అవుతాయి. అట్ ఏ టైం షూట్ చేసేవాళ్ళం. అది మార్నింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 4 అయిపోతుంది. ఆర్టిస్టులు వచ్చి ఒకసారి ట్రైల్ వేసుకొని వాళ్ళు రిహార్సల్స్ అంతా చేసి మళ్ళీ ఒరిజినల్ ఎపిసోడ్ చేసినప్పుడు మాత్రమే జడ్జెస్ వస్తారు, రిహార్సల్స్ అప్పుడు ఉండరు అని విన్నాను. లేదండి, రిహార్సల్స్ ముందు వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారని అక్కడ కొన్ని ప్రాక్టీస్ చేస్తారండి. ఒకళ్ళు స్కిట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు బయట వాళ్ళు నెక్స్ట్ స్కిట్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. ఓకే, వాళ్ళు దిగాక మళ్ళీ వీళ్ళే ఉంటారండి. అందుకని ఉండాల్సిందే జడ్జెస్. ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, గబుక్కున ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, సెట్స్లో ఏం చేసేవాళ్ళు అప్పుడు? అసలు ఉంటాయేమో ప్రాబ్లం లేవు, హెల్త్ ఇష్యూస్ నేను ఉంటానుగా, ఎప్పుడు ఇంతవరకు రాలేదు, ఏ షోకి రాలేదు. ఏదైనా దెబ్బలు తగిలినా? దెబ్బలు తగిలినా ఇమ్మీడియట్గా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి చేపించడం. ఇంతవరకు నేను ఉండే షోలో ఇంతవరకు ఏది జరగలేదండి. డీ కాడి నుంచి చేస్తున్నానండి, రిస్కీ షార్ట్స్ అన్నీ చేసేది. అదుర్స్లో ఎక్కువ ఉండాలి రిస్కీ. అదుర్స్లో కూడా ఎవరికీ ఏమీ కాలేదు. ఒక అతనికి ఇందాక చెప్పారు కదా ఇక్కడ, అది ఫైనల్ ఎపిసోడ్ చేస్తున్నామండి. ఫైనల్ బొంబాయి వాళ్ళును వీళ్ళు అది చేస్తున్నప్పుడు పొరపాటున కత్తి ఇది అయినా అంటే బ్లడ్ పడింది, ఇమ్మీడియట్గా పట్టుకున్నాము, తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించి పంపించాము. అవి చిన్న చిన్న వాళ్ళు ఇంతవరకు మన తెలుగులో ఎవరికి తాగలేదు. వాళ్ళు సర్దార్జీలని మొరటుగా, చాలా మొరటుగా చేసేది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారని వాళ్ళు దెబ్బ అనేది లెక్క చేసుకోరు కదా. సో ఇప్పుడు కొత్తగా ఈ జబర్దస్త్లో వర్ష ఇమ్మాన్యుయల్ది పెద్ద చర్చ నడుస్తుంది, మళ్ళీ సేమ్ రష్మి సుధీర్ లాగే. మీరేమంటారు అలాంటి విషయాల్లో? అంటే మీరు ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు, మీరు చాలా ప్రామినెంట్ పర్సనాలిటీ జబర్దస్త్ విషయంలో, అందరికీ తెలిసిన వ్యక్తి మీరు.
ఇది ఓన్లీ జనాన్ని మెప్పించడానికి తప్పితే ఏమీ లేదండి. ఏముండదు, ఏమి ఉండదండి. వాళ్ళ మధ్యన సాంగ్స్ కూడా అట్లా పెడతారండి, ఆ కెమిస్ట్రీ అదంతా చూసి నిజమేనేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా అందరికి. నేను ఈ మధ్యన కూడా చూడలేదండి జబర్దస్త్. నేను వచ్చేసాక ఒక 1 ఇయర్ చూశాను, తర్వాత నుంచి ఇంకా టీవీ ఇంట్లో చూడట్లేదండి. అంటే బిజీగా ఉన్నాను. ఇప్పుడు సినిమాలు, ఇప్పుడు పృథ్వీ క్రియేషన్స్ అని చెప్పి ఒక 3 సినిమాలు చేశానండి. ఓకే, 3 ఒకే ప్రొడ్యూసరు. దాంతకుముందు ఏమో రాహు చేశానండి. ఓకే, నిన్ను తెలిసిన ఒక సినిమా నేందర్మల్ జనార్దన్ రెడ్డి గారు మనవడు చేస్తే అది చేశానండి. ఇప్పుడు కిరాక్ కార్పీ గారు ఒక సినిమా చేస్తున్నారండి జబర్దస్త్లోని, ఆయన పిలిచాడండి. నేను మంచిగా ఉన్న వల్లనే ఆర్పీ పిలిచి సినిమా చేయమని అన్నాను. యాక్చువల్గా కింద డబ్బింగ్ జరుగుతుంటే వెళ్ళిపోతుంటే పిలిచి నా సినిమా చెయ్యి అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన జబర్దస్త్ చేస్తున్నట్టు లేరండి? లేదండి. ఎందుకని? జబర్దస్త్ నుంచి నేను వచ్చేసరికి చాలామంది వచ్చేసారండి. టీమ్ లీడర్స్ కానీ దండరాజు, వేణు, చంద్ర, వీళ్ళందరూ చాలామంది వచ్చేసారండి. చాలా మూవీస్కి చేశారు కదా మీరు. మూవీస్లో మహేష్ బాబు గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు? చేశానండి. అంజయ్ చేశానండి, ప్రేమ నాటకం అని చెప్పి ఒక సినిమా చేశానండి. అప్పుడు శారద గారు సినిమా కట్టా సుబ్బారావు డైరెక్షన్ అని. ఓకే, అప్పుడు చేశానండి. మహేష్ బాబుతో చిన్నప్పుడు ఒక 4-5 సినిమాలు చేశాను. పెద్ద అయ్యాక వంశీ చేశానని. మహేష్ బాబు గారి బ్రదర్ తోటి చేశానండి. రమేష్ గారితో. మహేష్ బాబు గారి గురించి చెప్పండి ఫస్ట్. మహేష్ బాబు గారు ఎలా ఉంటారు? ఆయన చాలా ఫ్రీగా ఉంటారండి, చాలా ఫ్రెండ్లీగా. అప్పుడు యాక్చువల్గా నేను కృష్ణగారి దగ్గర చేసినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏది వెళ్ళినా సొంతగా సొంత ఇళ్ళలా మన ఇంట్లో ఎలా తిరుగుతామో అలాగే తిరుగుతాం. కొంతమంది అయితే భయపడతారండి, అక్కడ భయపడక్కర్లేదు. అవునా? రమేష్ బాబు గారితో చేశానండి. రమేష్ బాబు గారితో ఒక 2 పిక్చర్స్ చేశానండి. ఒకటి బ్లాక్ టైగర్ అని, 4 పిక్చర్స్ దాకా చేశాను. మోహన్ బాబు గారిని చూస్తే అందరికీ భయము, ఆయన సీరియస్గా ఉంటారని ఇట్లా అంటుంటారు కదా, నిజమేనా అండి? ఆయన అట్లా ఉంటారా? ఆయన టైం పంచువాలిటీ అండి. ఆయన చాలా మంచి ఆయన అండి. టైం చెప్తే ఆ టైంకి ఉండాలండి ఎవరైనా సరే. ఓకే, ఆయన సినిమా అనే కాదు బయట సినిమాకైనా కూడా ఆ టైంకి కరెక్ట్గా ఉండి సిస్టమేటిక్గా ఉంటుంది. సిస్టమేటిక్ ఆయన సినిమా 7 అంటే 7కి స్టార్ట్ అయిపోతుందండి, కెమెరా రోల్ అవుతుందండి. కరెక్టే ఉండదు. అదే నేను చేసినప్పుడు 7 అన్నది 7:30కి రమ్మంటానండి. ఒక 1/2 అవర్ టైం ఇవ్వండి నాకు. ఎరా నేను సినిమా, నా సినిమా 7 స్టార్ట్ చేస్తాను, 1 గంట లేట్, 1/2 గంట లేట్గా రమ్మంటాను. లేదండి, ఎందుకండి? మీరంటే వేరు, ప్రొడ్యూసర్స్ మీరు, మీరు రాకపోతే ఒప్పుకోరు. ఆ టైమింగ్లోని మోహన్ బాబు గారు చాలా మంచి ఆయన. ఇప్పటికీ చూసినా కూడా గుర్తుపడతారు, పిలుస్తారు. ఒక 6-7 సినిమాలు చేశానండి ఆయన తోటి, బ్లాక్ టైగరు, సంచలనం, 3 కొడుకులు, కొడుకు తెద్దిన కాపురం, అల్లుడు తెద్దిన కాపురం, వీటన్నిటిలో మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. ఓకే ఓకే. హీరోగా చేసింది అల్లుడు తెద్దిన కాపురం కృష్ణగారును, మోహన్ బాబు గారును. కృష్ణగారు బావగారు ప్రొడ్యూసర్ అండి, సూర్యనారాయణ బాబు గారని. కృష్ణగారితో కూడా చేశారు అయితే? ఓకే, కృష్ణగారితో దగ్గర 1-20 సినిమాలు దాకా ఉన్నాయి. ఆయన ఎలా ఉంటారండి? ఆయన సినిమా ఫీల్డ్లో చెప్పుకోవాలంటే నాకు నచ్చిన మనిషి ఎవరైనా అంటే కృష్ణ గారేనండి. తర్వాత శోభన్ బాబు గారండి. ఓకే, ఆయనతో చేశారా? చేశానండి. ఓకే, రవీంద్ర తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారిది, 3 కొడుకులు అని చెప్పి. ఆయన చాలా డీసెంట్ అండి. టైం అంటే టైంకి వచ్చేవారు, ఆయన పని ఏదో వర్క్ చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు. అలాగే కృష్ణ గారు అప్పుడు ఆర్టిస్టులు వేరే అండి.